గాడెవడే? మేమిద్దరం కాలేజ్లో చదువుకున్నాం, లవ్ చేసుకున్నాం కూడా. నన్నేదో ఆట పట్టించడానికి అనుకున్నాను, నిజమా? సూర్య తను మీ అమ్మరా? ఇన్నాళ్ళు ఎదురు చూసే కన్నా ఎవరినైనా తీసుకొని లేచిపోయి ఉంటే బాగుండేదే. నీ కొడుకు మెట్ల మించి పడిపోయాడయ్యా. మనం ఈ బాడీని వెంటనే డిస్పోజ్ చేసేయాలి. ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నావు, ఆడితో మ్యాటర్ చేయించుకున్నావు, ఇప్పుడు నన్ను మేనేజ్ చేసుకోమంటే ఏడుస్తావేంటి? అలా వచ్చేసావేంట్రా? అది పవిత్రమైన పదము. అది తెలుసు, దానికి అర్థం ఏంటి అని. పిల్లల అభివృద్ధి కోసం చేసే కార్యం. బాడీ ఉన్న గాడిని ట్రాక్ పక్కకు తీసుకురా, డైరెక్ట్ గా మాట్లాడుతాం. పేపర్ వల్ల అడిగితే చెప్తావా? ఇదంతా నువ్వు కోబేకి కొట్టుకున్నట్లు వచ్చింది. నీ చేసిన తప్పని ఒప్పుకున్నాను కదా. నువ్వు చూసే చూపు చూస్తుంటే నేనొక్కడనే తప్పు చేస్తున్నట్టు భయమేస్తుంది. ఏంటి నేను పనికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను సార్? ఇతన్ని మ్యారేజ్ చేసుకున్నావు, ఆడితో మ్యాటర్ చేయించుకున్నావు, ఇప్పుడు నన్ను మేనేజ్ చేసుకోమంటే ఏడుస్తావేంటి?